అంటే మీడియాలో వచ్చినటువంటి అసత్య ప్రచారాలు పూర్తి అవాస్తవం. నిన్న కన్నా లక్ష్మణ్ గారు, గంటా శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక పెళ్ళికి వివాహ నిమిత్తం వాళ్ళిద్దరూ రావటం జరిగింది. చాలా రోజులైంది కలిసని ఒక డిన్నర్కి ముగ్గురం కూడా భోజనానికి కూర్చోవడం జరిగింది. అంతే తప్పితే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి అంశాన్ని మరి ఏదో కాపుల మీటింగ్ అని లేదంటే ముఖ్య నేతలని అని ప్రచారం జరిగింది. కన్నా గారు కానీ గంటా గారు కానీ మేము కానీ అందరం కూడా అక్కడ కూర్చుని మేము ముగ్గురే కూర్చున్నాం. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి కుటుంబాలు, ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి కూర్చొని డిన్నర్ చేసాం తప్పితే ఎక్కడా కూడా రాజకీయ ప్రాధాన్యత అనేది ఏమీ లేదు. విశాఖపట్నం నుంచి గంటా శ్రీనివాస్ గారు వచ్చింది, వెల్లంపల్లి శ్రీనివాస్ కూతురు వివాహానికి ఆయన రావడం జరిగింది. వచ్చారు కాబట్టి భోజనానికి రమ్మన్నారు, ఆయన ఇంట్లోనే భోజనానికి కూర్చోవడం జరిగింది. కన్నా లక్ష్మణ్ గారు కూడా గుంటూరు నుంచి వివాహ నిమిత్తం ఆయన ఇంకో పెళ్లికి రావడం జరిగింది. ఆయన కూడా విజయవాడ వచ్చారు కాబట్టి గంటా శ్రీనివాస్ గారు వచ్చారు కాబట్టి శ్రీనివాస్ గారు, కన్నా గారు, నేను కూర్చోవటం. అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చినటువంటి ఎడం బాలాజీ, చీరాల మాజీ టీడీపీ ఇన్ఛార్జ్, ఆయన కూడా అక్కడికి రావటం జరిగింది. ఎందుకంటే గంటా శ్రీనివాస్ గారి పుట్టినరోజు మొన్న 1వ తారీఖు జరిగింది. ఆ పుట్టినరోజుకి నేను లేను కాబట్టి విషయం చెప్పి వెళ్తానని చెప్పి ఆయన కూడా అక్కడ రావడం జరిగింది. అంతే తప్పితే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి అంశాన్ని కొన్ని ఛానల్స్ అత్యంత ప్రాధాన్యత ఉన్నట్టుగా ఏదో జరుగుతున్నట్టుగా మాట్లాడారు. దానికి ఆయన కూడా గంటా శ్రీనివాస్ గారు కూడా ఖండించడం జరిగింది. అంటే మీ మధ్య ఏం చర్చలు జరిగినాయి అంటే గంటా గారు గత కొంతకాలంగా పార్టీ వీడుతున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మీ భేటీ కొంత అంటే మీ గురించి కావచ్చు, వేరే వాళ్ళ గురించి అభ్యంతరం లేదు కానీ కొంత గంటా గారి గురించి కొంత చర్చ జరుగుతుంది. దానికి ఆయన ఒకటే చెప్పారు, దానికి నాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేను బ్లంట్గా మీడియాలో ఖండించాను, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటాను, నేను ఒకవేళ ఏదన్నా పార్టీ మారాల్సి వచ్చినప్పుడు మీకే చెప్తాను తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు ఊహించి రాయొద్దు అని కూడా ఆ మీడియాకి చెప్పానని చెప్పి వచ్చినటువంటి మీడియా వ్యక్తులకి చెప్పాను. ప్లస్ నేను ఎటువంటి పార్టీ మారట్లేదని ఖండించానని చెప్పి కూడా ఆయన చెప్పారు. అలాగే పొద్దున కూడా కొన్ని మీడియాలతో మాట్లాడుతూ 1-to-1 మాట్లాడుతూ అదే విషయాన్ని ఖండించడం కూడా జరిగింది. అసలు రాజకీయ ప్రాధాన్యత మేము భోజనానికి డిన్నర్కి మీట్ అయ్యాం తప్పితే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి కలయిక. అంటే దాదాపు 4 గంటల సేపు భేటీ అయ్యారు. రేపు వైజాగ్లో కాపునాడు అంశం కూడా అక్కడ ప్రస్తావానికి వచ్చి అది విజయవాడలోనే కట్టాలన్న నిర్ణయానికి వచ్చారని కూడా చెప్తున్నారు. అంటే అసలు ఏ అంశం కూడా అలా మీరు అడిగే అంశాలు ఏదో కాపునాడు మీటింగు విశాఖపట్నంలో అని అడిగితే నేను ఆయన అడగటం కూడా జరిగింది మీ మీడియాలో చూసి నిజం అనుకోని. ఆయన అసలు ఆ సబ్జెక్టే రాలేదు. అక్కడ రంగా గారి వర్ధంతి డిసెంబర్ 26వ తారీఖున రంగా గారి అభిమానులు విశాఖపట్నంలో పెట్టుకుంటూ ఆ పోస్టర్ రిలీజ్ని చేయమని ముఖ్య అతిథిగా నన్ను రమ్మని పిలిచారు. దానికి నేను ఆ పోస్టర్ రిలీజ్కి మాత్రమే పార్టిసిపేట్ చేశాను, కాపునాడు మీటింగ్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కూడా ఆయన చెప్పడం జరిగింది. కాపునాడు మీటింగు ఆయన ఒక్కళ్ళు ఎలా పెడతారు, ఇంకా చాలామంది కలయికలతో కలిపి పెడతారు. రంగా గారి వర్ధంతి డిసెంబర్ 26 ఉంది కాబట్టి రంగా గారి అభిమానులు విశాఖపట్నంలో పెట్టుకుంటున్నటువంటి మీటింగ్కి ఆయన ముఖ్య అతిథిగా పిలిస్తే దాన్ని కొన్ని మీడియాల్లో వేరే రకంగా వక్రీకరించి అది కాపునాడు మీటింగ్లో రాస్తారు. అవన్నీ అవాస్తవం. రాత్రి చర్చల్లో కూడా అసలు డిసెంబర్ 26 వంగవీడి మోహన్ రంగా గారి వర్ధంతి గురించి చర్చే రాలేదు. అసలు ఆ సబ్జెక్టే రాలా. కన్నా లక్ష్మీనారాయణ గారు నిన్న సాయంత్రమే నాదెండ్ల మనోహర్ గారు తెలిసారు జనసేన. అదే సందర్భంలో రాత్రి ఇక్కడ కలవటం జరిగింది. ఈ నేపథ్యంలో పొలిటికల్ యాంగిల్ ఉందా అనేది ఒక కొంత అపోహ పట్టంగానే కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నది. అది యాదృచ్ఛికంగా కన్నా గారు అట్లాంటి చర్చలే ఉన్నాయి అసలు. అది అంటే వాళ్ళు ఆయన మంత్రిగా అలాగే ఆయన నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా చాలాసార్లు ఆయన ఒకే హౌస్లో పనిచేశారు కాబట్టి ఆ సంబంధాలతో నా దగ్గరికి ఎప్పుడూ కలుస్తూ ఉంటారు అని జనరల్గా చెప్పారు. అది కూడా స్పెసిఫిక్గా మేమేమి మాట్లాడుకున్నటువంటి అంశాలు కాదు. అందుకని అంటున్నా ఒక స్పెసిఫిక్గా ఒక ఇష్యూ మీద చర్చ జరగలేదు, పొలిటికల్గా అసలు చర్చ జరగలేదు. నాన్ పొలిటికల్ ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే. డిన్నర్ మీటింగ్ డిన్నర్ చేసాం, చేసింది కూడా మేము ముగ్గురమే, కన్నా లక్ష్మీనారాయణ గారు, గంటా శ్రీనివాస్ గారు, నేను, అంతే తప్పితే ఇంకా దానికి ఇతర టాప్ నాయకులని దానికి మసాలా వేసి అచ్చేసి ఇచ్చేసి రాత్రంతా వైసీపీ వాళ్ళకి నిద్ర లేకుండా చేశారు ఛానల్స్, కొన్ని ఛానల్స్. అంతే తప్పితే అటువంటిది ఏమీ లేదు. జస్ట్ ఓన్లీ విశాఖపట్నం నుంచి ఆయన వచ్చారు, గుంటూరు నుంచి కన్నా గారు వచ్చారు కాబట్టి చాన్నాళ్ళు అయింది కూర్చుందని భోజనం కలిసి భోజనం చేసాం. అంతవరకు అరే తెలుగుదేశం పార్టీయే కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. కాపు కార్పొరేషన్ ఎవడు పెట్టాడు? స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో కాపు అనే సామాజిక వర్గానికి ఒక్క రూపాయి ఏ ముఖ్యమంత్రి ఇవ్వలా. డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి నేరుగా కాపులకి మొట్టమొదటిసారి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ద్వారా. ఇది వాస్తవం కాదంటారా? ఎవరిని చెప్పని చెప్పండి. ఇవాళ కాపులకు ఇస్తానని నెగ్గొట్టింది జగన్మోహన్ రెడ్డి, కాపులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి. ఇది వాస్తవం, ఇది కూడా కాదంటారా? అక్కడ ఉన్న మా కాపు నాయకులని చెప్పానండి, ఎవరు పెట్టారు కాపు కార్పొరేషను? ఎవరు కాపులకి డబ్బులు ఇచ్చారు? ఎవరు కాపులకి ఎగ్గొట్టారు? ఇవాళ రమ్మనండి, ఎక్కడ వేదిక మీద చర్చిద్దాం. రాష్ట్రంలో పాత 13 ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడైనా సరే, లేదా తాడేపల్లి ఆఫీసులో అయినా సరే, మీడియా సాక్షిగా అయినా సరే వాస్తవాన్ని ఫ్యాక్ట్ని ఫ్యాక్ట్ చేసుకోవాలి తప్పితే ఊరినే వాళ్ళు ఏదో లేనిపోయినటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి వాళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి దాంట్లో పదే 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 అని చెప్పి ప్రజల మనసుల్ని కాపుల్ని డైవర్ట్ చేయలేరు. కాపుల్లో ఈసారి పూర్తిగా వైసీపీ పట్ల వ్యతిరేకత వచ్చింది. మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అని చెప్పి కాపులందరూ కూడా భావిస్తారు.